ఉండేది. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకోసం? మరింకెవరి కోసం? నువ్వేగా నా తొలి మగాడివి. నీకు నాకు ఏమిటి సంబంధం? తెలీదా? చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం. అసలు అక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం చేయడానికి. వ్యాపారం? అవును, నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం. రోజు రాత్రుల్లో నేను చేసేది, నువ్వు చూసేది. ఆ రోజులో నా బదిలోకి వచ్చేసరికి 500 నా చేతిలో ఉండే. ఆ వ్యాపారం ముందుక నుంచి బయటకెళ్ళు. ఉన్న మార్కెట్ నింతా తోడు చేశావు, ఇంకెక్కడికెళ్ళను? అరే, అదే కుర్చీ ఇక్కడే ఉంది. సాయంకాలం అయ్యేసరికి మనిద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా గోరింకల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం. మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ. అరే గొడుగు, మన గొడుగు. ఆహా, మన ప్రేమ బంధం, జన్మ జన్మల బంధం, రుణానుబంధం, నీకు నాకు ఉన్న అనుబంధం, విడదీయలేని గొడుగు బంధం. ఎండలో, వానలో, రాత్రి పగలు, ఇదే గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ. అరే మంచం, ఇదే కదూ ఆ 500 రూపాయల మంచం. నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈ లోగ నువ్వు తలుపు తీసావు, ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అడ్డించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ. నీకు తెలిసిందేగా. వాడదాను కాదు, ఆడదన్నా? నేనా? కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో. ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకటితో తిరుగుతున్నానని. చూడు, నీ గురించి నాకు తెలియదు. నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు. తెలియని వాడివి, నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు 10 మందిలో ఎలా చెప్పావు? నువ్వు డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదూ. సరే, నన్ను ఇప్పుడు చంపాలి, ఎంత తీసుకుంటావో చెప్పు. అది నా వృత్తి కాదు. ఇప్పుడు అంతకంటే తక్కువేం చేశావు? పండంటే బ్రతుకుని నాశనం చేశావు. అసలు నన్ను ఎరుగుదువా? నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎంతకింత దారుణాన్ని కొడిగట్టావు, నన్నెందుకు బజాదాన్ని చేశావు? ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బజాద పడాల్సిందే. అందుకే ఆ బజారు బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. ఆ రోజు 500కి ఎవరితోనూ పడుకున్నానన్నావు, అది అబద్ధమని నీకు తెలుసు. ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు. ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. 500 నువ్వివ్వక్కర్లేదు, నేనే నీకు ఇస్తాను. పోనీ కదా, ఇదిగో ముహూర్తం పెట్టు. దేనికి సిగ్గుపడతావు? నాకు లేని సిగ్గు నీకెందుకు? అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా? దాని అర్థమేమిటో నీకు తెలుసా? కనీసం నీకు చెల్లి కూడా ఉండుండదు, ఉంటే తెలిసేది
సిగ్గేమిటో దాని అర్థమేమిటో? బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదో, ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదో, ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదో, ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి, కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. పంతొమ్మిది వందల 77 జనవరి 31న నీ మీద హత్యానేరం మోపి నిన్ను జైలుకు పంపించింది ఎవరని కదా నీ అనుమానం? నేను. నాకు తెలుసు నువ్వే ఎందుకు అబద్ధం చెప్పావు. చెప్పు చెప్పు. నేను చెయ్యని నేరాన్ని నా మీద ఎందుకు మోపావు? నన్ను ఎందుకు జైలుకు పంపావు? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. అర్జెంట్ కావాలి. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఆ డబ్బు ముట్టుకోవచ్చు. ఏమిటి గురు? అది పాప సొమ్ము. తను ఎక్కడే చేర్చాలి అక్కడికే చేస్తా. ఎక్కడికి చేరుస్తావు గురు? ఆ పిల్ల దగ్గరికా? ఇంకెక్కడ పిల్లలే గురు. మన కేసు అయిన తర్వాత నిద్ర మాత్రలు మింగిందట, కేసు సీరియస్ అట, హాస్పిటల్లో చేర్పించారట. బతుకుతుందో లేదో అనుమానమే. మందులు తీసుకురండి. అలాగే.